I don't care. బాలకృష్ణ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా శ్రీలీల బాలయ్య బాబుకి కూతురి పాత్రలో బాలయ్య నుంచి వచ్చే రెగ్యులర్ యాక్షన్ మూవీ, అనిల్ రావుపూడి నుంచి వచ్చే రెగ్యులర్ కామెడీ కమర్షియల్ మూవీ కాకుండా భిన్నంగా ఎమోషన్స్ మెసేజ్లతో భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులను మెప్పించింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టగా రెండో రోజు 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రెండు రోజుల్లోనే ఈ సినిమా 51.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో బాలయ్య బాబు రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఇంకా వీకెండ్ పండుగ ఉండడంతో 100 కోట్లు ఈజీగా కొట్టేస్తాడని అభిమానులు అంటున్నారు. ఇటీవల అఖండ వీరసింహారెడ్డి సినిమాలతో 100 కోట్ల విజయాలు సాధించగా ఈ సినిమాతో కూడా అది సాధించింది. 100 కోట్లు హ్యాట్రిక్ బాలయ్య కొడతారని భావిస్తున్నారు. ఇక భగవంత్ కేసరి ప్రీరిలీజ్ బిజినెస్ సుమారు 65 కోట్ల వరకు జరిగింది. అంటే దాదాపు 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.